మార్కం ఠాగూర్ చాలా సీరియస్ గా ఉన్నారు కదా మొన్న ఏదో ఆయన మీద కామెంట్లు చేస్తే మధురై కోర్టులో పరువు నష్టం దావా కూడా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద వేసినట్టున్నాడు కౌశిక్ రెడ్డి మీద వేసినట్టు ఆయన మొన్న సమన్లు కూడా వచ్చినట్టుంది మీరు డైరెక్ట్ గా ఆయన మీద బంగారు గుడ్లు తీసుకెళ్లే బాత్ అని చెప్తున్నారు ఆయన్ని ఏమనండి పరువు నష్టం దావా ఏమనండి నేను రెడీ ఆయన అంత కాన్ఫిడెంట్ లేకపోతే పరువు నష్టం వరకు వెళ్ళాడు కదా ఏమండి హైకమాండ్ని నువ్వు ఆయన చెప్పిన మాటలు బయటికి పోతే ఈయన హైకమాండు సీరియస్ అని లోపల పెడితే ఏమనుకోవాలి దాంతో ఏమనుకోవాలి దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వేశాడా పరువు నష్టం తావా ఇరవై ఐదు కోట్లు తీసుకొని పదవి ఇచ్చాడని చూద్దాం మరి మీరైతే చాలా ఆరోపణలు చేశారు ఆయన ఏమైనా రియాక్ట్ అవుతారా ఏంటి అని వెల్కమ్ ఎట్లాగో మీరు బయటికి వెళ్ళిపోయారు కదా ఇక వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా నడుస్తున్నారు గుడ్డా చూద్దాం మీరైతే కాంగ్రెస్ పార్టీలో ఒక మా దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్ తెలంగాణ ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అనేటువంటిది దట్ ఈజ్ మై స్లోగన్ దట్ ఈజ్ మై మోటో ఈరోజు తెలంగాణకు న్యాయం జరిగేటువంటి విధంగా ప్రజల పక్షాన నిలబడుంది బీజేపీ అని తెలియజేసేటువంటి విధంగా ముందుకు పోవాలి నేను దాంట్లోకి పోవడం జరుగుతుంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేకపోతే సనాతన గారి నాకు నాకు టికెట్ ఇస్తే పోటీ చేస్తాను అంత పెద్ద లీడర్ మీరు మళ్ళీ అది కాదు నేను సార్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఇఫెక్షన్లో వేటు పడుతుంది ఆయన సీటు సీటు పోతుంది ఆయన సభ్యత్వం రద్దవు పోతుంది అనే మాట చాలా సీరియస్గా డిస్కషన్కి వచ్చింది హైకోర్టులో కేసు అదంతా ఉన్నప్పుడు నన్ను ఒకసారి అడిగారు మీడియా ఆ సీట్ ఖాళీ అయితే మీరు పోటీ చేస్తారంటే ఆ రోజు కూడా నేను చెప్పాను అధిష్టానం నాకు ఇస్తే చేస్తానండి ఎందుకంటే ఫైనల్ చేసేది అధిష్టానం నా కార్యస్థలం సనత్ నగర్ రైట్ అండి మొత్తానికైతే మీరు ఒక భిన్నమైన పార్టీలకు వెళ్తున్నారు ఇంతకాలం ఒక రకమైన సెటప్ చూసాను ఇక్కడ రకమైన పార్టీకి వెళ్తున్నారు ఇక్కడ చూసి ప్రజల పక్షాన నిలబడంలో తెలంగాణ ప్రజల పక్షంలో నిలబడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజల మన్ననను పొందలేకపోయింది విశ్వాసాన్ని పొందలేకపోయింది అది నేను ఉన్న వాస్తవం ఇది రైట్ రైట్ అండి చూద్దాం మరి బీజేపీ ఎట్లా మిమ్మల్ని మీ సేవలను ఉపయోగించుకుంటుంది బీజేపీని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు మీరు అన్నట్లు కేసీఆర్కి వ్యతిరేకంగా నిలబడే పార్టీ బీజేపీనా కాంగ్రెస్నా భవిష్యత్తులో తేలబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బెస్ట్ లైక్ ఇది మరీ శేజర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటూ స్టేట్ ఇంటూ అభిప్రాయిస్